Hi friends, welcome to Amrita IAS Academy. My name is Balakrishna. I take history classes for you. Mari, so 30 rojullo AP history pai patta sadhinchadam ela? Mari patta sadhinchagalama anukunte sadhinchagalam. Sadhinchalemu anukunte sadhinchalemu. Okay, you are the guide, you are the master, you are the pilot. నువ్వు అనుకుంటే సాధించగలవు, నా చేత కాదంటే నిజంగానే చేత కాదు. ఓకే, మరి 30 రోజుల్లో ఎలా పట్టు సాధించాలి, ఏం ఏరియాస్ ఉన్నాయి ఇందులో అనే అంశాలు కన్నా చూసినట్లయితే, ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ మీకు. 75 మార్కులు ఇందులో సాధించగలిగితే, అదేవిధంగా పాలిటీ కాన్స్టిట్యూషన్ 75-70 మార్కులు కన్నా సాధించగలిగితే నిన్ను ఇది పైకి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా నీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా రావడం అనేది జరుగుతుంది, సక్సెస్ అనేది వస్తుంది. అందువల్ల ఏపీ హిస్టరీ ఏమైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. 1-2 మార్కులు వచ్చే అంశాలపైన ఎక్కువగా పెట్టకూడదు. ఓకే, సో అందులో ఆ ఏరియా నుంచి, సో అదేదో వేరే సబ్జెక్ట్ నుంచి 4 మార్కులు వస్తాయంటే, ఒకవేళ నువ్వు వదిలేసినా 4 మార్కులు పోతాయి, కానీ ఇది వదిలేస్తే 75 మార్కులు. అందువల్ల సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ వన్. ఇక చూసినట్లయితే మనకు ఎన్ని ఏరియాస్ ఉన్నాయి ఏపీ హిస్టరీ కన్నా చూసినట్లయితే, ఇన్ దిస్ ఏపీ హిస్టరీ 5 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. టోటల్ దిస్ ఏపీ హిస్టరీ అంతా కూడా మరి చూసినట్లయితే ఎన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది అన్నట్లయితే, సో ఇట్స్ ఆల్ డివైడెడ్ ఇంటు 5 చాప్టర్స్ అని చెప్పేసి అని అన్నాం. సో దీన్ని ఎన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేశారు అన్నట్లయితే, 5 చాప్టర్స్ కింద డివైడ్ చేయడం అని జరిగింది. 5 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. మరి మనం ఏమంటున్నాం 30 రోజుల్లో ఎలా సాధించాలి. సో ఇందులో మరి 1st చాప్టర్ అంటున్నాం, 2nd చాప్టర్ అంటున్నాం, 3rd చాప్టర్ని అంటున్నాం, 4th చాప్టర్ అన్నాం, 5th చాప్టర్ని అన్నాం. ఇందులో మరి చూసినట్లయితే ఈ 1st చాప్టర్ కొంచెం చాలా ఇంపార్టెంట్ పెద్ద చాప్టర్ ఇది. సో ఇందులో శాతవాహనాస్, ప్రయర్ టు శాతవాహనాస్, జియోగ్రఫికల్ కండిషన్స్, భౌగోళిక పరిస్థితులు, శాతవాహనులకు పూర్వం ఉన్నటువంటి వంశాలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, అదే రకంగా విష్ణుగుండినులు, సో ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు ఎలా ఉన్నాయి, తూర్పు చాళుక్యులు, ఇవన్నీ కలిసి ఈ 1st చాప్టర్ కింద పెట్టడం జరిగింది. అందువల్ల దీనికి 7 డేస్ నువ్వు తీసుకోవచ్చు. వితిన్ 7 డేస్ యూ కెన్ సో ప్రిపేర్ దిస్ వన్. ఓకే, 7 డేస్ ప్రిపరేషన్ అనేది దానికి పెట్టుకొని ఎన్ని గంటలు చదవాలి రోజు. మరి సో నువ్వు ఒకవేళ ఏపీ హిస్టరీ ఒకటే కాదుండేది, పాలిటీ చదవాలి, దాని జియోగ్రఫీ చదవాలి, అన్నీ ఉన్నాయి. అందువల్ల దీనికి ఎన్ని గంటలు కేటాయించుకుంటే నువ్వు 7 రోజుల్లో ఎన్ని గంటలు రోజుకు కేటాయించుకోగలిగితే 7 రోజుల్లో 1st చాప్టర్ కంప్లీట్ అవుతుంది అనేది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైక్రో ప్లాన్ వేసుకోవాలి. ఓకే, నీ యొక్క ప్లాన్ మీద ఆధారపడి ఉంది ఇది. 7 డేస్ టైం కేటాయించాం, 7 డేస్కు మరి ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఇవి టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ను రోజుకు ఎన్ని గంటలు చదవగలిగితే నేను దీనిపైన పట్టు సాధించగలను అనేది యూ హ్యావ్ టు ఫిక్స్ అ ప్లాన్. 2nd చాప్టర్ మరి చూసినట్లయితే 1000 నుంచి క్రీస్తు శకం 1000 నుండి ఉన్నటువంటి, సో అదే 16వ శతాబ్దం దాదాపు 1565 దాకా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందులో ఏంటంటే కాకతీయులు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. సో కాకతీయులు అయిన తర్వాత రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యం. ఓకే, సో అదేవిధంగా గోల్కొండ సుల్తాన్లు వీళ్ళంతా రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విజయనగర ఎంపైర్ పెద్దది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు 4, సంగమ, సాళువ, తులువ, ఆరవీటి వంశాలు అని చెప్పేసి అన్నాం. లేదా కాకతీయాస్ మరి చూస్తే తొలి కాకతీయులు, మలి కాకతీయులు అని అంటున్నాం. తొలి కాకతీయులేమో 5 మంది, మలి కాకతీయులు కూడా 5 మంది. క్రీస్తు శకం 1000 నుండి 1323 వరకు పరిపాలన చేశారు కాకతీయులు. మొదటివాడు మొదటి బేతరాజు, తర్వాత సోదేశ్ మొదటి ప్రోలరాజు, 2వ బేతరాజు, దుర్గరాజు, 2వ ప్రోలరాజు, వీళ్ళందరూ తొలి కాకతీయులు. మలి కాకతీయులు మరిగాన చూసినట్లయితే రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్ర, ఇలా కాకతీయాస్ అనేది ఒక టాపిక్ ఉంది ఇందులో 2nd చాప్టర్లో. 2వది మరి విజయదేశ్ రెడ్డిరాజులు, అద్దంకిని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన రెడ్డిరాజులు, రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు, అందరినీ చూడాలి. ఓకే, సో దేశ్ ప్రొలయ వేమారెడ్డి, అన పోతారెడ్డి, అన వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకొమటి వేమారెడ్డి, రాచ వేమారెడ్డి, వీళ్ళంతా 1 గ్రూప్ అయితే రాజమండ్రిని కేంద్రంగా చేసిన వాళ్ళని కూడా మనం చూడాలి, అది ఒక టాపిక్ అన్నాం.
ఇక మూడవది విజయనగర సామ్రాజ్యం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అని చెప్పేసి అంటున్నాం. సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు, సో ఈ నాలుగు వంశాలు పరిపాలన చేశారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు అందరికంటే గొప్ప చక్రవర్తి, అదే రకంగా భారతదేశంలోనే అత్యంత ధనవంతమైన చక్రవర్తి, రోజుకు 12,000 రూపాయల ఆదాయం అని చెప్పేసి అన్నాం. అష్ట దిగ్గజాలు ఆస్థానంలో నివసించారని చెప్పేసి అంటున్నాం. ఇలా సో మరి విజయనగర ఎంపైర్ అనేది ఒకటి, అదే రకంగా మరి చూస్తే గోల్కొండ కుతుబ్ షాహీలు. సో బహమనీ రాజ్యం 5గా విచ్ఛిన్నమైన తర్వాత 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. బీరార్, బీదర్, బిజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. ఇందులో గోల్కొండ కూడా ఒకటి. ఈ గోల్కొండను పరిపాలించినటువంటి వాళ్ళే కుతుబ్ షాహీలు. మరి ఈ ఏరియాస్ అని చదవడానికి మీకు ఇందులో కూడా 7 డేస్ అనేది కావాలి. ఓకే, ఇక మూడవ చాప్టర్ మరి చూస్తే మోడర్న్ ఆంధ్ర అని చెప్పేసి అన్నాం. ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక, ఈ ఆంధ్రదేశానికి యూరోపియన్లు ఎలా వచ్చారు, అదే రకంగా వాళ్ళు ఎక్కడెక్కడ సెంటర్స్ ఏర్పాటు చేశారు అనేది ఒక అంశం. ఆంధ్రదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు డచ్ వాళ్ళు, 2వది బ్రిటిష్ వాళ్ళు, 3వది ఫ్రెంచ్ వాళ్ళు, చివరగా ఆంధ్రదేశానికి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్, 1670లో వచ్చారు. వీళ్ళ కోసం ఒక చర్చ్ కూడా నిర్మాణమైంది మచిలీపట్నంలో. అలా అదొక టాపిక్ అయితే, ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి అధికార స్థాపన ఎలా జరిగింది, 1857 సిపాయల తిరుగుబాటు ఎలా జరిగింది ఆంధ్రదేశంలో, తర్వాత సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా జరిగింది, ఈ అంశాలన్నీ ఉన్నాయి. తర్వాత 1885 నుంచి 1947 వరకు జరిగిన అంశాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇది కూడా బిగ్ చాప్టరే, దీనికి కూడా మరి 7 డేస్ టైం కావాల్సి వస్తుంది. దీన్ని 7 రోజుల్లో ఎలా ఫిక్సప్ చేసుకుంటాం అనేది, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీలైతే రఫ్గా నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్కువ రాసేసుకోవాలి. అక్కడికక్కడ రాసేసుకొని ఏదైతే తెలియదో దాన్ని ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. ఇక మరి చూసినట్లయితే సో ఇందులో ఫోర్త్ చాప్టర్ మరి చిన్న చాప్టరే ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎలా జరిగింది అనేదంతా ఇందులో ఉంది. ఆంధ్ర మహాసభలు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి ఇందులో ఉంది అని చెప్పేసి అన్నాం. సో దీనికి ఒక 5 డేస్ అయితే సరిపోతుంది. ఒక 5 డేస్ని అలకేట్ చేసినట్లయితే దట్ ఈస్ సఫిషియంట్. ఇక ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎలా జరిగింది అని చెప్పేసి అన్నాం. తర్వాతి అంశాలని 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి అంశాలు 4 డేస్లో దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అంటే నీకు మొత్తం 30 రోజుల్లో 30 డేస్లో నీ సిలబస్ అంతా చక్కగా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇది ఒక్కటే కాదు, దీంతోపాటు వేరే సబ్జెక్ట్స్ చదువుకున్నా, దీనికి రోజు ఒక నువ్వు సో 2 నుంచి 3 గంటలు అలకేట్ చేస్తే చాలు. ఓకే, సో దే ఇస్ ఒక 3 అవర్స్ రోజు అలకేట్ చేసావు అనుకో, సో 21 అవర్స్ యూ కెన్ ఫినిష్ ఆఫ్, 20 to 21 అవర్స్లో నువ్వు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లా సో ఈ టైం టేబుల్ నువ్వు చక్కగా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇట్ బికమ్స్ ఈజీ. నీకు ఎక్కడ వదలకుండా చూసుకోవాలి. సో యూ హ్యావ్ టు గెట్ క్లారిటీ అబౌట్ ది సిలబస్. సో సిలబస్ పైన నీకు పట్టు అనేది జాగ్రత్తగా ఉండాలి, బాగుండాలి. ఓకే, పట్టు అనేది బాగా ఉండాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నాం. ఇక చూసినట్లయితే సో దే ఇస్ ఏపీ హిస్టరీలో మరి ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఎన్ని అన్నట్లయితే, సో ఏపీ హిస్టరీ బ్రింగ్ 75 మార్క్స్. ఏపీ హిస్టరీ అనేది మరి చూస్తే ఏపీ హిస్టరీ 75 మార్కులు. ఈ 75 మార్క్స్ గాను నువ్వు 70 మార్కులు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక 5 మార్క్స్ ఎక్కడ ఇక్కడ పోయినప్పటికీ కూడా, ఎందుకంటే కఠినమైనటువంటి ప్రశ్నలకు నువ్వు ఖచ్చితంగా సమాధానం చేసే సత్తాను నీ ప్రిపరేషన్లో పొందాలి. ఓకే, సో ఎందుకంటే ఈజీ బిట్స్ ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు, సో టఫ్ బిట్స్ ఎప్పుడైతే ఆన్సర్ చేయగలుగుతామో అప్పుడే మనకు మార్క్స్ పడతాయి. టఫ్ బిట్స్ అనేటివి ఇన్డెప్త్గా నువ్వు చదివితేనే తెలుస్తుంది, ఇన్డెప్త్గా చదవకపోతే తెలియదు. అందువల్ల అలా నీ ప్రిపరేషన్ కానీ కొనసాగితే నిరంతరం కొనసాగాలి. ఈరోజేమో సో 10 గంటలు చదివేది, రేపేమో 1 గంట కూడా చదవకుండా పోయేదంటే దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ సక్సెస్ ఆర్ రిజల్ట్ ఆల్సో. సో ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది నవే డేస్. దిస్ సెక్యూరిటీ ఈస్ ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఈస్ ఇంపార్టెంట్. అందువల్ల దీనికోసం ఎంతైనా కష్టపడాలి, నీవు ఎలాగైనా సాధించాలనే తపన, పట్టుదల, కోరిక నీకు బలంగా ఉండాలి. సో ఫర్ దిస్ యూ షుడ్ హ్యావ్ సింగిల్ మైండెడ్ డివోషన్ టు అచీవ్ యువర్ గోల్. నీ గోల్ సాధించాలన్నప్పుడు
నీకు ఖచ్చితంగా గ్రూప్ టూ 24 గంటలు నీకు అదే తిరగాలి ఓకే మైండ్లో. సో నేను ఎలా అని, ఎందుకంటే నీ కుటుంబంలో నువ్వు ఉద్యోగం సాధిస్తే నీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. నీ అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ హ్యాపీగా ఉంటారు ఓకే. యూ కెన్ ప్రొటెక్ట్ దెమ్, యూ కెన్ సర్వ్ దెమ్, అట్ ద సేమ్ టైం యూ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళందరినీ నువ్వు చూసుకోగలుగుతావు. నువ్వు కూడా ఏం లేదు, ఐఎమ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మై ఫాదర్ అంటే, ఫాదర్ విల్ హెల్ప్ యూ అప్ టు వాట్ ఎక్స్టెంట్, టిల్ సర్టన్ ఎక్స్టెంట్ యూ విల్. సో హౌ లాంగ్ ఇన్ ద సెన్స్, నేను ఈ సిటీకి వచ్చి ఓకే సో విశాఖపట్నంకి వచ్చేసాను, విశాఖపట్నంలో 4 గంటల నుంచి ఉంటున్నాను మరి అంటే, నువ్వు కొట్టాలి కదా జాబ్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా. సో మరి ఎన్ని సంవత్సరాలని. అందువల్ల ఇఫ్ యూ థింక్ ఓకే ఇట్ ఈస్ పాసిబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అందువల్ల నువ్వేం చేయాలంటే దీనికోసం ప్రణాళికాబద్ధంగా చదువు. ఇక దీనికోసం బుక్స్ మరి చూసినట్లయితే, సో ఇంపార్టెంట్ బుక్స్ ఏమైనా ఒక 2 పుస్తకాలు చదువు చాలు, అన్నీ అవసరం లేదు ఓకే. వన్ ఈజ్ బిఎస్ఎల్ హనుమంతరావు, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదువు, బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పేసి అన్నాం, స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ. వన్ ఈజ్ పివికే ప్రసాదరావు, పివికే ప్రసాదరావు దట్ ఈజ్ ఆల్సో ఏ బుక్, పివికే ప్రసాదరావు దట్ ఈజ్ ఆల్సో ఏ బుక్ అని చెప్పేసి అన్నాం. వన్ ఈజ్ పిఆర్ రావు, వన్ ఈజ్ పిఆర్ రావు, పిఆర్ రావు అని చెప్పేసి అన్నాం. వన్ ఈజ్ చిలుకూరి వీరభద్రరావు, వన్ ఈజ్ కండవల్లి లక్ష్మీరంజన, అనేక పుస్తకాలు నీవు ఉన్నాయి కానీ ఇందులో ఏ రెండైనా చదివితే చాలు. ఎందుకంటే అన్ని పుస్తకాలు చదవాలంటే నీకు వేరే సబ్జెక్ట్స్కు టైం దొరకదు. అందుకే నువ్వు ఏమైనా ఒక 2 సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకొని నిజంగా గాన హోల్ హార్టెడ్గా డిసిప్లైన్డ్గా ఓకే నువ్వు గాన కూర్చుంటే అది సాధ్యం అవుతుంది. సో సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నీకు ఎవరు చెప్పరు ఎందుకంటే యు ఆర్ గ్రోన్ అప్, యు ఆర్ గ్రోన్ అప్, నోబడీ కెన్ టెల్ యూ ఓకే. నీకు నువ్వే తెలుసుకోవాలి, నీకు నువ్వే లేవాలి. మార్నింగ్ 4 o'clock లేవాలంటే లేచి తీరాలి, 5 o'clock లేవాలంటే అది ఏమైనా కానీ లేచి తీరాలి, అలా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఏ ఫీల్డ్ అయినా నీకు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటేనే. నా ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతాను, ఇష్టం వచ్చినప్పుడు అంటే దాట్ సో డిజార్డర్ అయిపోతుంది అంతా. ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక పద్ధతి ప్రణాళిక అనేది చాలా అవసరం. ఈ విధంగా నువ్వు గాన వెళ్ళగలిగితే యూ కెన్ 100% యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ సో దిస్ గ్రూప్ ఎగ్జామినేషన్లో నీకు కంపల్సరీగా వస్తుంది. ఏపీలో మరి చూసినట్లయితే ఇంటర్వ్యూ లేదు, ఇది చాలా చాలా నీకు బెనిఫిట్ అన్నట్టు. ఎలా అన్నట్లయితే నీ రిటర్న్ ఎగ్జామినేషన్లో కానీ నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు, యూఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. సో దేస్ జనరల్ స్టడీస్ పేపర్లో అవుట్ ఆఫ్ 150 ఓకే యూ కెన్ సెక్యూర్ 125 మార్క్స్. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో 125 తెచ్చుకోవచ్చు, ఈ సెకండ్ పేపర్లో 130 తెచ్చుకోవచ్చు, థర్డ్ పేపర్లో 120 వరకు తెచ్చుకోవచ్చు. మరి ఉద్యోగం జనరల్ కేటగిరీలోనే వచ్చేస్తుంది ఓకే. సపోజ్ ఇఫ్ యూ సీ దిస్ వన్, ఫస్ట్ పేపర్ అని అంటున్నాం. ఫస్ట్ పేపర్ ఏది, జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్. అవుట్ ఆఫ్ 150 యూ కెన్ సెక్యూర్ 125 మార్క్స్, 125 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే జియోగ్రఫీ బాగా చదవాలి నువ్వు, మోడర్న్ ఇండియా చదవాలి, కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ అలాగే బాగా, మోడర్న్ ఇండియా, దెన్ బయాలజీ, బయాలజికల్ సైన్సెస్ ఎక్కువ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చూసుకోవాలి, బైఫర్కేషన్ యాక్ట్ ఉంది అది చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోగలిగితే నీకు కంపల్సరీగా మంచి మార్క్స్ పడతాయి. అంటే 125 మార్క్స్, ఒక 25 మార్క్స్ ఎగిరిపోయిన 125 వరకు నువ్వు తీసుకోవచ్చు ఓకే. ఫర్ దిస్ నువ్వు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి, ఈనాడు చదవాలి, లేదా ఇతరత్ర న్యూస్ పేపర్స్ ఏమున్నాయో చదవాలి, దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్స్ చూడాలి, యువజన పత్రిక చదవాలి ఓకే. ఇలా నువ్వు ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ఉండాలి నీకు. ఇక చూస్తే సెకండ్ పేపర్ ఏమన్నాం, సెకండ్ పేపర్లో 2 ఏరియాస్ ఉన్నాయన్నాం. ఒకటేమో ఏపీ హిస్టరీ అని చెప్పేసి అంటున్నాం, ఒకటేమో పాలిటీ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం, పాలిటీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. దిస్ ఇస్ ఆల్సో ఫర్ 150, ఇక్కడ కూడా నీకు 130 మార్క్స్ తెచ్చుకోవచ్చు, అందులో 65 ఇందులో 65 తెచ్చుకుంటాయి. సో దిస్ అవుట్ ఆఫ్ 75 10 మార్కులు ఎగిరిపోని 65 తెచ్చుకోవచ్చు నువ్వు, 70 కూడా తెచ్చుకోవచ్చు, కానీ 65 అయితే పక్కా తెచ్చుకోవచ్చు ఓకే. సో అలా 130 మార్క్స్ ఇక్కడ అని చెప్పేసి అన్నాం. ఇక థర్డ్ పేపర్ కానీ చూసినట్లయితే, సో థర్డ్ పేపర్ ఎకానమీ అన్నాం. వన్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ 150 మార్క్స్ అని అంటున్నాం. ఇందులో 120 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు, అంటే 30 మార్కుల పైన లేదా అట్లీస్ట్ 110 అయినా తెచ్చుకోవచ్చు. 110 వచ్చినా, ఇక్కడ 130 వచ్చినా, అక్కడ 125 వచ్చినా నీకు ఖచ్చితంగా మరి మార్క్స్ అయితే, సో 350 మార్క్స్ దాటగలిగితే
ఖచ్చితంగా నీకు జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో జాబ్ అయితే వస్తుంది వితౌట్ ఎనీ రిజర్వేషన్. ఓకే, రిజర్వేషన్కు ఓపెన్ కేటగిరీకి పెద్ద తేడా ఏమి ఉండదు ఇప్పుడు. సో అంతా 2 మార్కులు 3 మార్కులు అంటే అదే ఎక్కువ. ఓకే, అట్లా అందువల్ల ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. నీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో నువ్వు, సో యూ హ్యావ్ టు ఎస్టిమేట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. ఓకే, నువ్వు ఎక్కడ లోపం ఎక్కడుంది అనే తెలుసుకోవాలి. నేను సరిగా చదవలేకపోతున్నానా, చదివింది గుర్తు లేకుండా పోతా ఉందా, లేదా మర్చిపోతున్నానా, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలని చెప్పేసి యూ హ్యావ్ టు ఫిక్స్ అప్ ప్లాన్స్ అగైన్ అండ్ అగైన్. రిపీటెడ్గా ఏదైనా చదవగలిగితే మర్చిపోయేది ఏముండదు. ఒకసారి చదివి వదిలేసి 10 రోజులకు చదివామనుకో మొత్తం పోయి ఉంటుంది, ఏముండదు. అందువల్ల రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ రిపిటీషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ రిపిటీషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో ఫస్ట్ టాపిక్ చదివావు, సో ఫస్ట్ టాపిక్ చదివానని నీకు ఏపీ హిస్టరీలో అన్ని టాపిక్స్ చాలానే ఉన్నాయి. నియర్లీ నంబర్ ఆఫ్ టాపిక్స్ ఆర్ దేర్. ఎస్, సో ఇన్ ఏపీ హిస్టరీ ఐ వెంట్ త్రూ ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్, ఇలా ఫిఫ్త్, సిక్స్త్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఒక 20 టాపిక్స్ ఉన్నాయనుకున్నాం, 20 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, 19, 20 ఇలా ఉన్నాయి టాపిక్స్. మరి ఫస్ట్ టాపిక్ అయిపోయింది, సెకండ్ టాపిక్ అయిపోయింది, థర్డ్ టాపిక్, అది వదిలేయకూడదు. అప్పుడప్పుడు నువ్వు ఈ టాపిక్స్ కూడా చూడాలి, ఆల్రెడీ చదివాను కానీ మళ్ళీ ఒకసారి గానా చూసినట్లయితే నీకు 20 టాపిక్ వచ్చిన అన్ని టాపిక్స్ మీద పట్టుంటుంది. బాగొచ్చు కదా నాకు అన్ని వదిలేసుకుని పోతే 20 టాపిక్ వచ్చేపాటికి ఏమవుతుంది, 25 రోజులు అవుతుంది. 25 రోజులకు ఫస్ట్ టాపిక్లన్నీ ఎగిరిపోయింది, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని మొత్తం. ఓకే, సో దేస్, సో వాష్ అవుట్ ఆఫ్ పెయింట్. అందువల్ల అలా కాకుండా, సో వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ అట్లీస్ట్, సో వీక్ అంతా చదువుకున్నావు, 4th టాపిక్ వచ్చావు, 5th టాపిక్ వచ్చావు, మరి ఇటువంటి సందర్భంలో నువ్వు మళ్ళీ ఆ ఒక్కరోజైనా వీక్లీ వన్స్ అయినా ఈ టాపిక్స్ ఏమైతే చదివావు అవన్నీ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. అప్పుడైతేనే అవి గుర్తుంటాయి, లేదంటే అవి గుర్తుండవు. ఓకే, సో అట్లా చేసుకుంటేనే యూ కెన్ గెట్ సమ్ ఐడియాస్. సో ఎలా ఉరిశిక్ష ఉందని తెలియజేసినటువంటి గ్రంథం ఏది, శాతవాహనుల కాలంలో అంటాడు. శాతవాహనుల కాలంలో ఉరిశిక్ష ఉంది అని తెలియజేసిన ఏకైక గ్రంథం హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి అని చెప్పేసి అన్నాం. ఓకే, సో అలా నీకు మరి చదివితే అన్నీ గుర్తుంటాయి, చదవకపోతే యూ కాంట్. సేది అనేవాళ్ళు ఎవరు, శాతవాహనుల కాలంలో సేది జాతీయ వ్యాపారం చేసిన వాళ్ళు, శార్దవాహ అంతర్జాతీయ వ్యాపారం చేసిన వాళ్ళు. సో ఈ 18 రకాలైనటువంటి శ్రేణులు ఉన్నాయని చెప్పేసి అన్నాం. వృత్తి పన్ను ఏది, కరుకరా. సో నీకు ఎక్కువ చదివితే అవన్నీ కూడా ఏమవుతాయంటే నీకు గుర్తుంటాయి. ఓకే, సో దేస్ ల్యాండ్ సర్వేయర్ ఎవరు, రజ్జుగాహక, భూమిని సర్వే చేసిన అధికారి శాతవాహనుల కాలంలో రజ్జుగాహక అని చెప్పేసి అన్నాం. అట్లా సో నీకు, సో ఫుల్ మార్క్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రిపిటీషన్నే చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోవాలి. నువ్వు ఈ టాపిక్స్ వచ్చు అని ముందుకు పోతే ఈ లాస్ట్ 20 టాపిక్ వచ్చేపాటికి సో ఆ 15 టాపిక్లు ఎగిరిపోయి ఉంటాయి. 16, 17, 18, 19 ఇవి మాత్రమే నీకు గుర్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు రివిజన్ అనేది, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ అనేది చేసుకోవాలి. రివిజన్ చేస్తేనే దట్ విల్ బీ ఇన్ యువర్ మైండ్, లేదంటే రివిజన్ చేయకపోతే సో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద థింగ్స్ డన్. ఓకే, ప్రాపర్గా రివిజన్ అనేది ఉండాలి. ఇక ఆ ప్రాక్టీస్ టెస్ట్ అన్ని కూడా ఆన్సర్ చేయాలి. ప్రాక్టీస్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో సో దాట్ యూ హ్యావ్ టు ఆన్సర్. ప్రాక్టీస్ టెస్ట్ అన్ని కూడా నువ్వు ఆన్సర్ చేయాలి, ప్రాక్టీస్ పేపర్స్ అని చెప్పేసి అన్నా. ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఏమున్నాయో అవన్నీ ఆన్సర్ చేయాలి. ఓల్డ్ పేపర్స్ ఏమున్నాయో అవి కూడా చూడాలి. అట్లా చూసినట్లయితే యూ కెన్ కమ్ టు నో నేను ఎక్కడున్నాననేది తెలుస్తుంది, అంటే నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా. బికాస్ దిస్ కాంపిటీషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్, రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రాసేవాళ్ళ సంఖ్య ఎక్కువ, సో దేస్ ఉద్యోగాలు తక్కువ. మరి ఇటువంటి సందర్భంలో నువ్వు సాధించాలంటే అందరికంటే ఒక అడుగు ముందుండాలి, అప్పుడే సాధించగలుగుతావు. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీస్, యువర్ ఎనర్జీస్, యువర్ పేషెన్స్. ఓకే, సో హియర్ అమృత ఐఎస్ అకాడమీ డెఫినెట్లీ ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ మోటివేట్ యూ. ఓకే, ఇట్ విల్ ఇన్స్పైర్ యూ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో యూ కెన్ గెట్ వీడియోస్. ఓకే, గ్రూప్ 2 వీడియోస్ తెలుగు మీడియంలో త్వరలో వస్తాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఆర్ ఇంగ్లీష్ మీడియంకి అన్ని వీడియోస్ కూడా సిద్ధంగానే ఉన్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.